నమస్కారం. రుద్రాక్ష వైభవం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా భారత్ చూడే ప్రేక్షకులందరికీ కూడా శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. చిన్నపిల్లలు రుద్రాక్షలు ధరించవచ్చా? స్త్రీలు రుద్రాక్ష ధారణ చేయొచ్చా? రుద్రాక్ష ధారణ వల్ల కలిగే ఫలితాలేంటి? మీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్థిక సమస్యలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా? వివాహం మరియు సంతానలేమితో చింతిస్తున్నారా? ప్రముఖ రుద్రాక్ష సాలగ్రామ నిపుణులు రుద్రాక్ష దక్ష డాక్టర్ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి గారు ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు. మీరు ఎటువంటి సందేహాలు సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేసి మీ మీ సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే గురుగారు. శివప్రియాయ విద్మహే నేత్రత్రయాయ ధీమహి తన్నో రుద్రాక్ష ప్రచోదయాత్. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. గురుగారు, ముందుగా మీకు కూడా శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అండి. సంతోషం తల్లి, మీకు కూడా, అలాగే మన భారత్ టుడే ప్రేక్షకులందరికీ కూడా శ్రావణ శుక్రవారం చక్కగా ఈ శుక్రవారం నాడు అందరూ కూడా పూజ పునస్కారాలు పాటిస్తూ ఎన్నో రకాల పూజా విశేషాలను తెలుసుకుంటూ నిత్యం టీవీలో మనం చెప్తున్నటువంటి కార్యక్రమాలలో కానివ్వండి, అనేక విశేషాలను తెలుసుకునే ఆ పూజా విధానాలు కూడా పాటిస్తూ ఇప్పుడు ఆధ్యాత్మికంగా బాగా ముందుకు వెళుతున్నారని అనే విషయం తెలుసుకోవచ్చు అనేటువంటి అంశం అన్నమాట. అయితే ఈ శ్రావణ మాసంలో మనం ఎక్కువగా ఆధ్యాత్మికతకి ఎక్కువ పెద్దపీట వేస్తాం. తద్వారా ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా దాని యొక్క వైబ్రేషన్స్ ఆ యొక్క కుటుంబాలలో వెలువరిస్తుంది. కాబట్టి ఇంకా అనేక విశేషాలు మనం తెలుసుకుందాం. అలాగే గురుగారు, ఈరోజు మా భారతుడే ప్రేక్షకులకి ఎటువంటి పూజా దైవిక సంపదని చూపించబోతున్నారు? ఈరోజు శ్రావణ శుక్రవారం చాలా విశేషమైనటువంటి రోజుగా మనం భావిస్తూ ఉంటాము. అలాగే అనేక దివ్య దైవిక సంపదలలో రుద్రాక్ష ఒకటి, సాలగ్రామం ఒకటి, చాలా అద్భుతంగా ఉన్నటువంటి విశేషమైనటువంటి వస్తువులు. అయితే ఈ యొక్క సాలగ్రామం ఎక్కడి నుంచి వస్తుంది, ఈ యొక్క సాలగ్రామం యొక్క మహిమ ఏంటి అని దాదాపు మనం చాలా ప్రోగ్రామ్స్లో కూడా చెప్పుకోవడం జరిగింది. అయితే ఈ సాలగ్రామాల్లో విభిన్నమైనటువంటి ఆకృతులు, విష్ణు సంబంధమైనటువంటి ఆకృతులు ఎన్నో కూడా మనకి గమనించడం లభించడం జరుగుతూ వస్తుంది. వాటన్నింటిని కూడా మనం నిత్య పూజా విధానంలో, పంచాయతీ పూజా విధానంలో పెట్టుకొని పూజ చేస్తూ ఉంటాం. అయితే మనం ఈరోజు మా పీఠం నుండి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క సాలగ్రామం, దివ్య సాలగ్రామం, శ్రీపాద సాలగ్రామం, ఇది మీరు గమనించినట్లయితే ఒక పాద ముద్రలో ఉన్నటువంటి ఈ యొక్క సాలగ్రామాన్ని మీరు చక్కగా వీక్షించండి. ఈ యొక్క శ్రీపాదాన్ని మీరు ఇంటికి, మీ ఇంట్లోకి, మీ గడపలోకి ఆహ్వానిస్తూ చక్కగా మనస్ఫూర్తిగా ధ్యానం చేయండి. లక్ష్మి మీ ఇంట్లో విలయ తాండవం చేస్తున్నట్టుగా మీరు ఏదైతే మీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాటన్నిటిని కూడా తరిమికొట్టి చక్కటి స్థితిని మీ ఇంట్లో లక్ష్మీ వైభవాన్ని కలిగించే విధంగా ఈ యొక్క సాలగ్రామం మీకు రక్షణగా కలిగిస్తుంది. అదేవిధంగా ఈ సాలగ్రామ మహిమ దర్శనప్రాయమే, దర్శనం భాగ్యంతోనే మీకు ఎన్నో రకాల మంచి ఫలితాలను అది ఇస్తుంది. అదేవిధంగా రుద్రాక్ష కూడా మనం గమనించినట్లయితే ఈ రుద్రాక్ష కూడా గౌరీశంకర రుద్రాక్ష. రుద్రాక్షలో కూడా చాలా ప్రత్యేకమైనటువంటి రుద్రాక్షల్లో ఇది ఒకటి. ఈ యొక్క రుద్రాక్ష రెండు రుద్రాక్షలు జంటగా కలిసినట్టుగా ఉంటుంది. ఈ రుద్రాక్షను మనం చక్కగా పూజామందిరంలో ఉంచుకొని పూజ చేయటం, అలాగే చేతిలో ఉంచుకొని ధ్యానం చేయటం, ఇలా మనం చేస్తున్నట్లయితే చాలా చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే రుద్రాక్ష వైబ్రేషన్ను కూడా మనం గమనించినట్లయితే ఈ రుద్రాక్షలో నుండి వచ్చే శక్తిని మనం శరీరానికి తీసుకోవటం వల్ల ఆరోగ్య వృద్ధిని, మానసిక ప్రశాంతతను కూడా కలిగిస్తుంది. శుభం. కాలర్ రెడీ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే సందీప్ గారు. నమస్తే, చెప్పండి. సందీప్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4th జూలై. 4th జూలై 1985. ఓకే అండి, సమయం చెప్పండి. సాయంత్రం 5:05. ఏ ఊళ్ళో అండి? వరంగల్. వరంగల్. ఓకే అండి, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. నమస్కారం. నమస్కారం. ఇంట్లో
ఓకే, మీకు సంబంధించిన దాంట్లో గమనించినట్లయితే మీకు బ్రేక్ స్టడీ అనేది ఉంది కనిపిస్తుంది. అంటే మీరు మళ్ళీ చదివే అవకాశం, లేకపోతే కొత్తగా ఏదైనా కోర్స్ చేసి తద్వారా మంచి జాబ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి మీద దృష్టి పెట్టండి, మంచి జాబ్లో స్థిరపడే అవకాశం ఉంది. అలాగే విదేశాలు వెళ్ళే ప్రయత్నాలు అయితే మానుకొని చక్కటి స్థితి పొందే మంచి అవకాశాలు ఇక్కడే ఉన్నాయి మీకు. కాబట్టి ఒకసారి ప్రయత్నం చేయండి, మీరు చదివిన చదివే వృధా పోదు. అలాగే మంచి ఏదైనా టెక్నికల్ రంగంలో చూసుకున్నట్టయితే ఎలాంటి కోర్సు చేస్తే మీకు బెనిఫిట్ ఉంటుందో, అలాగే దాని మార్కెటింగ్ సైడ్ నుంచి అయినా మీరు చేసే అవకాశం ఉంది. కాబట్టి అటువైపు కూడా ప్రయత్నం చేయండి. అలాగే మీకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు ప్రస్తుతం కొన్ని మహర్దశలు యాక్టివేట్ కావట్లేదు. శ్రవణ నక్షత్రంలో జన్మించారు, మీకు సంబంధించి మంచి ఫలితాలు రావడానికి ఈరోజు మీరు చూసినటువంటి ఈ యొక్క శ్రీపాద సాలగ్రామ దర్శనం చాలా బాగా ఉపయోగపడుతుంది. సాలగ్రామాన్ని దర్శనం చేశారా? ఓకే, సాలగ్రామ చేశారా? ఓకే ఓకే, ఆ సాలగ్రామ దర్శనం మీకు ఈక్వల్ టు అనేక పరిహారాలకి అది ఉపయోగపడుతుంది. అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి దత్తక్షేత్రం ఎక్కడైనా ఉన్నట్లయితే అక్కడ దత్త పాదుకలకు ఒకసారి క్షీరాభిషేకం చేసిరండి, మీకు చాలా చక్కటి ఫలితాలు పొందుతారు. అవకాశం ఉన్నట్లయితే శ్రీశైలంలో ఒకసారి అమ్మవారికి స్వామివారికి అభిషేక కుంకుమార్చలు నిర్వహించిరండి, మీకు మంచి ఫలితాలు పొందుతారు. శుభం. అలాగే గురుగారు, మనం శ్రావణ మాసం గురించి మాట్లాడుకున్నాం కదా, ఈ మాసంలో భక్తులు ఆచరించవలసిన పద్ధతుల గురించి, పూజా కార్యక్రమాల గురించి తెలియజేయండి. తప్పకుండా, ఇంట్లో మనం విగ్రహాలు అవి పెట్టుకుంటూ ఉంటాము, అంటే వాటిని మనం ప్రతిమలు అంటాం, మూర్తులు అంటాం. ఈ మూర్తులకి చక్కగా పంచామృతాలతో అభిషేకం, గోక్షీరంతో అభిషేకం, అలాగే అన్ని రకాలుగా మనం అభిషేకాలు ఎలాంటి అభిషేకాలు అయినా చేసుకోవటానికి మంచి విధానాలు ఉన్నాయి. అదేవిధంగా పూజా విధానాల్లో కూడా ఆచరించాల్సిన ఎన్నో విధానాలు మనకి పుస్తక విధానాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి, వాటిని ప్రకారం ఫాలో అవటం మంచిది. అయితే కొన్ని కనీస నియమాలు కొన్ని పాటించాల్సిన అవసరం ఉంటుంది. శ్రావణ మాసంలో చక్కగా తులసి కోట దగ్గర కానివ్వండి, శుభ్రత, అలాగే పూజా మందిరాన్ని పరిశుభ్రత చేసుకొని దాన్ని పవిత్రమైనటువంటి ఆ స్థలాన్ని మరింత పవిత్రం చేసుకునే విధంగా కొన్ని దివ్య దైవిక సంపద అయినటువంటి వస్తువులని ఆ పూజా మందిరంలో పెట్టుకోవడం, అలాగే నిత్య దీపారాధన చేయటం. ఈ నిత్య దీపారాధనలో సరైన నూనెను వాడటం, ఆవు నెయ్యి కానీ అయితే ఇంకా శ్రేష్టము. అలాగే కొంతమంది కొబ్బరి నూనె వాడుతుంటారు, కొబ్బరి నూనె రకరకాలుగా లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ నూనెలో కూడా చాలా ఒకరోజు ఒక ఎపిసోడ్ చేద్దాం నూనె ప్రోగ్రామ్ మీద. అదేవిధంగా మన పుష్పాలు, అలాగే కొన్ని పత్రాలు, అంటే తులసీదళం కానివ్వండి, బిల్వ పత్రాలు కానీ ఎక్కడ పడితే అక్కడ కోసుకొని వచ్చేయటం, అలాగే మార్నింగ్ వాక్కి వెళ్ళి ఇంటి ఏది ఎవరు ఇంటి పైన బయట వేలాడుతుంటే వాటిని కోసుకొని వచ్చి పూజా మందిరంలో వాడుకోవటం, అలాగే దేవుడి గుడిలో ఉన్నటువంటి బిల్వ పత్రాలను కానీ పూలను కానీ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వాడుకోవటం ఇలాంటివి చేయకూడదు. అలాగే స్వచ్ఛమైనటువంటి పూలు, అంటే ఈ శుద్ధమైనటువంటి, అంటే ఏ రోజు దా రోజుగా స్వచ్ఛమైనటువంటి వాటిని వాడటం, అలాగే ఫ్రిడ్జ్లో పెట్టి వాటిని వాడటం వల్ల కూడా సత్ఫలితాలు అనేవి రావు. అలాగే వీటితో పాటుగా మీరు మనం ఆచరించాల్సింది శుభ్రతతో పాటుగా, నియమ నిష్టలతో పాటుగా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం. ఇంట్లో గొడవలు పడుతూ, ఇబ్బందులు పడుతూ, తిట్టుకుంటూ అలా మనం చేయాల్సిన అవసరం లేదు, దానివల్ల ఫలితం ఏమీ ఉండదు. కాబట్టి ముందు పూజా మందిరాన్ని పరిశుభ్రం చేసుకునే సమయంలోనే ఇంటి వాతావరణం కూడా ప్రశాంతతను తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చాలామంది ముందే గుళ్ళకి వెళ్ళిపోతుంటారు, ఇంట్లో పూజ ఏం చేసుకోకుండా తర్వాత వచ్చి చేసుకుంటారు. అలా చేయకూడదు. మీ ఇంట్లో పూజా మందిరంలో ఉన్నటువంటి పూజా విధానాన్ని పాటించిన తర్వాత మీరు సాధ్యమైనంత వరకు దేవాలయాలకు కూడా వెళ్ళి రావచ్చు. అదేవిధంగా మనం తులసి దళం, బిలవపత్రాలని, అలాగే తులసి కోటలో ఉన్నటువంటి తులసి చెట్టు నుండి మటుకి బిలవ పత్రాలు తీయకూడదు, తులసి పత్రాలను తీయకూడదు. కాబట్టి అలా బిల్వ చెట్టు నుంచి కూడా మనం ఎప్పుడు పడితే అప్పుడు తీయకూడదు. ఇవన్నీ కూడా తెలుసుకొని ఈ యొక్క శ్రావణ మాసం అంతా కూడా చక్కగా ధర్మాలన్నీ పాటిస్తూ ఉన్నట్లయితే చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే కిరణ్ గారు. నమస్కారం. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, నా గురించే మేడం. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఆగస్ట్ 8 మేడం, 1991. ఆగస్ట్ 8, 1991. అవును మేడం. ఓకే అండి, పుట్టిన సమయం చెప్పండి. అది ఈవినింగ్ అని తెలుసు మేడం, కరెక్ట్ టైం తెలియదు. ఓకే, ఈవినింగ్ సమయంలో పుట్టారు. ఏ ఊళ్ళో పుట్టారండి? నైట్ అరౌండ్ 8 o'clock అట్లా. ఓకే, 8 o'clock అట్లా పుట్టారు. ఏ ఊళ్ళో అండి? హైదరాబాద్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి బాబు. నమస్కారం. నమస్కారం అయ్యా, చెప్పండి.
సార్ ఇది అంటే నేను ఇది నేను కాంట్రాక్టింగ్ చేస్తుండే సార్ ముందు, ఈ మధ్య చాలా లాస్ వచ్చి అన్ని స్టాప్ చేసుకునేసాను. అదే సార్. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఖాళీగానే ఉన్నాను సార్ నేను. ఓకే అండి. మీ జాతక చక్రం పరిశీలించినట్టయితే సమయం అనేది మీరు 8 గంటలు సుమారుగా చెప్తున్నారు, అది కరెక్టేనా? అది అదే సార్. ఈవినింగ్ అనేది అది నైట్ అనైతే తెలుసు, కానీ టైం అనేది కరెక్ట్ తెలియదు. ఓకే ఓకే. 8 to 10 లోపల. ఓకే. ఆ రోజంతా కూడా మనకి పునర్వసు నక్షత్రం ఉంది కాబట్టి మీది నక్షత్రం పునర్వసు నక్షత్రంగా మీరు భావించండి. అదేవిధంగా మీకు సంబంధించిన దాంట్లో దాదాపుగా రవి నక్షత్రం గురు నక్షత్రం, అంటే రవికి సంబంధించినటువంటిది గురువుకు సంబంధించినటువంటివి రెండు కూడా ఈ ఆశ్లేష నక్షత్రంలో పడి ఉన్నాయి కాబట్టి, అంటే కర్కాటకంలో ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించిన సర్ప దోష సర్ప వేద కలిగి ఉన్నారు. అలాగే వీటితో పాటుగా గ్రహ అనుకూలత అనేది చాలా తక్కువగా ఉంది. దీనికి సంబంధించి మీరు అలాగే పితృ ధర్మాలు కూడా కొన్ని పాటించాల్సిన అవసరం ఉంది. అంటే మీ తల్లిదండ్రులతో మీరు విభేదాలు ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, నిజమేనా? కిరణ్ గారు చెప్పండి మేడం. మీ తల్లిదండ్రులతో గొడవలు ఉన్నాయా ఫాదర్తో ముఖ్యంగా? ఫాదర్తో గొడవ ఉంది సార్, ఇది మమ్మీతో ఏం లేదు. అదే ఫాదర్తోనే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, అది చాలా చాలా తప్పు మీరు చేస్తున్నది కాబట్టి తప్పకుండా మీ యొక్క ట్రాన్జాక్షన్స్ అన్నీ కూడా మార్చుకోండి, మీ యొక్క పద్ధతులు మార్చుకోండి, తప్పకుండా జయం కలుగుతుంది. అదేవిధంగా తండ్రితో అంటే తండ్రి శాపాలు పొంది ఉన్నారు మీరు కాబట్టి దీనికి సంబంధించినది ఒకరోజు చక్కగా శివాలయంలో అభిషేకం చేయించండి. మీ పేరు మీద మీ గోత్రనామాలతో అభిషేకం చేసిన తర్వాత మీ తండ్రికి సంబంధించి ఎలాంటి కార్యక్రమం ఎలాంటి మంచి పని చేస్తే ఆయన సంతోషిస్తారో తెలుసుకుని ఆయన యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది జస్ట్ మీరు కొన్ని పరిహారాల్లోకి వెళ్ళటానికి ఒక ఎంట్రన్స్ అన్నమాట ఇది. అలాగే ఇవి కాకుండా మీరు ఏదో జ్యోతిష్కుడు ఇది పలానా గ్రహానికి దోషం ఉంది ఆ దోషానికి సంబంధించిన రెమెడీ మీరు చేసుకోండి అన్నట్లయితే అది చేసినా కూడా మీకు ఫలితాలు రావు. చాలామంది కూడా ఇది గమనించాలి. నా ప్రోగ్రామ్స్లో ఎక్కువ వీటి గురించి చెప్తుంటాను. పరిహారం చేయటం ఇంపార్టెంట్ కాదు, పరిహారం చేయటానికి కావాల్సిన అర్హత మనం సంపాదించాలి. ఈ అర్హత సంపాదించాలంటే దానికి సంబంధించినటువంటి ఎటువంటి ధర్మాలు పాటించాలనేది తెలుసుకొని అప్పుడు ఈ పరిహారాలు చేసినట్లయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. మీకు సత్ప్రవర్తనకు సంబంధించి అంటే మీరేదో మంచివారు కాదని కాదు నేను చెప్పటం, అయితే మీరు ఇంకా ఈ నేను చెప్పింది డీప్ పాయింట్, మీది ఏ జ్యోతిష్కుడు కూడా చెప్పలేరు ఈ పాయింట్ని కాబట్టి మీరు దీన్ని తెలుసుకొని ఈ పరిహార క్రమంగా పాటించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. అలాగే రుద్రాక్ష దశముఖి రుద్రాక్ష ధారణ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీరు ఆశ్లేష సర్పదోష నివారణ పూజలో కూడా పాల్గొన్నా కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. శుభం. అలాగే మరొక కాలర్ ఉన్నారండి. నమస్తే రాజేష్ గారు. నమస్కారం అండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా దగ్గర డేట్ ఆఫ్ బర్త్ లేదండి నాకు. ఓకే అండి. కాకపోతే ఏంటంటే నేను కొంచెం సాఫ్ట్వేర్ సైడ్ ట్రై చేస్తున్నాను, మాకు జాబ్ వస్తుందా లేదా అనేది ఒకసారి కన్ఫర్మ్. మీ పేరు చెప్పండి. నా పేరు రాజేష్ అండి. రాజేష్, మీ యొక్క కుడి చేతిలో మీకు ఈ రింగ్ ఫింగర్ ఉంది కదా? అవును సార్, రింగ్ ఫింగర్. ఈ రింగ్ ఫింగర్ కింద ఒక మీకు హాట్ లైన్ అని ఒకటి ఉంటుంది, ఒక లైన్ అడ్డంగా. అలాగే అక్కడ నుంచి మీకు మధ్యలో మైండ్ లైన్ అని ఒకటి వస్తుంది. ఈ మైండ్ లైన్ టచ్ చేసుకుంటూ ఈ హాట్ లైన్ కట్ చేసుకుంటూ పైకి రింగ్ ఫింగర్ దాకా అంటే ఈ ప్రాంతంలో మీకు ఏదైనా ఒక రేఖ ఏమైనా ఉందా? ఎలా ఉంది ఆ రేఖ? అంటే రింగ్ వరకు అది మీకు కనిపిస్తుందా? చక్కగా క్లియర్గా ఉందా? మధ్యలో కట్టింగ్స్ ఏమైనా ఉన్నాయా? సో మీరు మంచి జాబ్ చేసే అవకాశం ఉంది. అర్కరేఖ అంటారు దాన్ని. అర్కరేఖ సమృద్ధిగా ఉన్నప్పుడు మీరు మంచి జాబ్లో స్థిరపడే అవకాశం ఉంది. అయితే ఈ ఒక్క రేఖనే మనం బేస్ చేసుకుని వచ్చేస్తుందా అంటే మిగతా రేఖలు అలాగే వాటికి సంబంధించినటువంటి డిఫెక్ట్స్ ఇంకెక్కడ ఉన్నాయి అనేది కూడా మనం గమనించాలి కాబట్టి మీరు స్వయంగా సంప్రదించినప్పుడు ఏమవుతుందంటే మనం అస్త సముద్రికాన్ని పరిశీలించి అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్లు అలాగే నామనక్షత్రం ఏదైనా సరే దాన్ని బట్టి బేస్ చేసుకుంటూ అలాగే ఇప్పుడు ఉన్నటువంటి తత్కాల గ్రహస్థితి ఎలా ఉంది అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యూచర్ మనకి అస్త సాముద్రికంలో చాలా చక్కగా తెలుస్తుంది కాబట్టి అస్త సాముద్రికంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ని మీరు ఫేస్ చేయబోతున్నారో అనేది మనం గమనించి దాని ప్రకారం పరిహారాలు రుద్రాక్ష ధారణ రత్నధారణ లేకపోతే మంత్ర విధానమా అలాగే అభిషేక పూజా విధానమా పుణ్యక్షేత్ర దర్శనం అనేక పరిహారాలు ఉన్నాయి.
కాబట్టి ఏది ముందు చేయాలి అనేది కూడా మనం తెలుసుకొని చేసినట్లయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. చాలామందికి కూడా ఏంటంటే మనకి పుట్టిన సమయం పుట్టిన తేదీ అనేది మర్చిపోవచ్చు, లేకపోతే రాసుకోకపోవచ్చు, ఒకవేళ ఉన్నా అది తప్పై ఉండొచ్చు. కాబట్టి అస్త సాముద్రి కానీ అందుకే మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా కూడా మేము ఏం చేస్తామంటే ఫేస్ రీడింగ్, హ్యాండ్ రీడింగ్, అలాగే ప్రశ్న జ్యోతిషం ప్రకారం, అలాగే ప్రశ్నతో పాటు స్వరశాస్త్రం అని ఒక రహస్యమైనటువంటి విద్య ఉంది. ఆ యొక్క స్వరశాస్త్రాన్ని అది మా వల్ల కాని టైంలో దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. అలాగే అమ్మవారితో ప్రశ్నతో ఇలా అనేక విధాలుగా మనం గమనించి వారికి సరైన విధానం ఏ పరిహారం చేసుకోవాలి ఇలాంటివన్నీ కూడా నిర్ణయించి తెలియజేయడం జరుగుతుంది. మరొక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి సార్. అబ్బాయి పేరు? క్రాంతి కుమార్. క్రాంతి కుమార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/11/1988. ఓకే అండి. పుట్టిన సమయం చెప్పండి. పుట్టిన సమయం 1:10 మేడం. నక్షత్రం మధ్యాహ్నం పూట? అవును మేడం. 1:10? అవును మేడం. ఓకే అండి. ఏ ఊళ్ళో పుట్టారండి? మంచిర్యాల అండి. ఓకే అండి. గురువు గారికి చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయి స్టడీ అయిపోయింది, ఇది ఎంత జర నర్వస్ అవ్వబడతా ఉన్నాడు, ఏది జాబ్ ఏం లేదు, ఒట్టిగా తిరుగుతా ఉన్నాడు. అబ్బాయి మ్యారేజ్ కదా కరగన్నా అదే విషయం ఉన్నాడు. అబ్బాయి ఎవరినైనా ఇష్టపడుతున్నాడా మరి? అబ్బాయి ఇష్టపడుతుంది, అబ్బాయితోనే మాట్లాడండి మేడం. ఒక సార్ అబ్బాయి ఇష్టపడుతున్నాడా, ఇష్టాలు పడుతున్నాడా సార్? నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు నాన్న? హలో, ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? సార్ నాది ఎంబీఏ అయిపోయింది సార్. నాది ప్రెసిడెంట్ అయితే మొన్న ఒక కంపెనీలో జాబ్ చేశాను, శాలరీ తక్కువ అంటే ఇంకా ఉంటుందా సార్? ఇక అనుకున్న గ్రూప్స్ రాస్తున్నా సార్, ఏది కూడా ప్రభుత్వ మన ఇవి తాకడం సార్. మొన్న అప్లై చేశాను. మరి మీ నాన్నగారు ఏంటి ఇలా అన్నారు, నువ్వేం చేయట్లేదు అంటున్నారు కదా? అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే అంటే గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నా సార్, ఇవి ప్రభుత్వం ఏం కాదు ఏమన్నా వద్దామని చెప్పేసి సార్. అంటే గ్రూప్కి బాగా స్టడీ పర్పస్ చూసినట్లయితే చాలా టైం దానికి వెచ్చించాల్సి వస్తుంది. మీరు ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మీ నాన్నగారు చెప్పిన ప్రకారం అయితే. అవును సార్. కాబట్టి ఎక్కువ టైము మీరు చదవడానికి, ఓకే మీరు చదవటానికి బాగా ఎక్కువ టైం స్పెండ్ చేయాలంటే ముందు మీరు అనదర్ యాక్టివిటీస్ని ఆపేయాలి ఫస్ట్. తర్వాత మానసికంగా కూడా బాగా డిస్టర్బెన్స్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. చంద్రగ్రస్త రాహు లగ్నాత్ అంటే పికిల్ మైండ్ అనమాట. అంటే కొద్దిసేపు చదువుదామని తీస్తారు కానీ ఆ టైంకి మళ్ళీ పక్కన పడేస్తారు. అవును సార్. ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే మీకు సంబంధించిన దాంట్లో తొందరగా మీరు డెవలప్మెంట్ అవ్వడానికి మంచి పొజిషన్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. అన్ని అననుకూల పరిస్థితులు ఉన్నాయి. కేవలం మీ తల్లిదండ్రుల పుణ్యం ద్వారా మాత్రమే మీరు ముందుకెళ్ళగలుగుతారు. కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది వరుస క్రమంలో కొన్ని పరిహారాలు ఉంటాయి. కాబట్టి మీరు ఒకసారి స్వయంగా సంప్రదించండి, లేకపోతే మీ యొక్క ఫోటో అలాగే హ్యాండ్ ప్రింట్స్ మాకు మెయిల్ ద్వారా పంపించవచ్చు. మీకు ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈమెయిల్ తెలుసుకొని దానికి మీ యొక్క ఫోటో అవి పంపించినట్లయితే అస్సు సముద్రికాన్ని కూడా పరిశీలించి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటి, వీటన్నిటినీ మీరు చక్కగా ఈ అననుకూల పరిస్థితులని ప్రతికూల పరిస్థితులని అనుకూల పరిస్థితులుగా మార్చుకోవడానికి సరైన పరిహారం తెలియజేయడం జరుగుతుంది. వాటిని పాటించారంటే మీరు 100% బెనిఫిట్స్ పొందుతారు. శుభం. అలాగే మరొక కాలర్ ఉన్నారండి. నమస్తే శ్రావ్య గారు. నమస్తే మేడం. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. ఓకే అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/11/1992. సమయం? మార్నింగ్ 5:30. మార్నింగ్ 5:30నా? 5:30. ఓకే. ఏ ఊళ్ళో పుట్టారండి? ఇక్కడ హన్మకొండ అండి. ఓకే అండి. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో? గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే అమ్మా, చెప్పండి. నాది బీటెక్ అయిపోయింది సార్. చిన్నప్పటి నుంచి నాకు చాలా భయం వేస్తుంది అండి. ఓకే, ప్రతిదానికి ఏం చేయాలన్నా భయం భయంగా ఉంటుంది. అది ఈ మధ్య ఇంకా ఎక్కువైంది. తప్పకుండా అమ్మా, రుద్రాక్ష ధారణ చేయటం వల్ల ఏమవుతుందంటే మీలో ఒక ఆధ్యాత్మిక పరిణితి అనేది కలుగుతుంది.
ఏదైతే భయము ఇలాంటి మానసిక ప్రకోపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చక్కగా సావధానం చేసేస్తుంది, క్లియర్ చేసేస్తుంది. తప్పకుండా రుద్రాక్ష ధారణ చేసిన తర్వాత మీరు అజేయులు అవుతారు, మంచి ఫలితాలు పొందుతారు, ధైర్యశాలు అవుతారు, మీ యొక్క మైండ్ సెట్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది. అయితే ఇప్పుడున్న టైంలో కూడా చంద్రగ్రస్త కేతు అష్టమంలో ఉండటం వల్ల మీకు మానసికంగా బాగా డిస్టర్బెన్సెస్ ఉన్నది. భయం అనేది ప్రకృతిని మీరు భయపడుతున్నారు, ప్రకృతిని చూసి. యాక్చువల్గా దాని గురించి మీరు కొంచెం కేర్ తీసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. ప్రతిరోజు మెడిటేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓం నమశివాయ, ఓం నమశివాయ అనే మంత్రాన్ని చక్కగా పంచాక్షరిని తీసుకొని చక్కగా రోజు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయండి. దీనివల్ల మానసిక ప్రకోపాలన్నీ కూడా తొలగిపోతాయి. రుద్రాక్ష మీరు ఏకాదశముఖి రుద్రాక్ష ధారణ చేయండి. ఇది హనుమత్ రుద్రాక్ష అంటారు, జయం కలిగించే రుద్రాక్ష. అలాగే భయాన్ని, భీతిని, ఎటువంటి దోషాలు ఉన్నా కూడా తొలగించి వేస్తుంది. త్రిదోషాలు కూడా ఉన్నాయి మీకు, అంటే స్టమక్ డిజార్డర్స్ కూడా ఉన్నాయి, బ్యాక్ పెయిన్ ఇలాంటివి కూడా వస్తాయి. కాబట్టి ఇలాంటి వాటిని కూడా తొలగించగల శక్తి రుద్రాక్ష ధారణ వల్ల, రెగ్యులర్గా చేయటం వల్ల ఒక కలుగుతుంది. అలాగే ఈ యొక్క రుద్రాక్ష ధారణ చేసి ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత పూజామందిరంలో చక్కగా కూర్చొని ప్రశాంతంగా ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి. దీనివల్ల చాలా మార్పులు వస్తాయి, చాలా చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది తల్లి. శుభం. అలాగే మరొక కాలర్ ఉన్నారండి. నమస్తే నిర్మల గారు. నమస్తే మేడం. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాపను గురించి అడగదాం అనుకుంటున్నాను. పాప పేరండి? రేఖ అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/12/1991. సమయం చెప్పండి. మధ్యాహ్నం 12:49 నెల్లూరు అండి. ఓకే అండి, మధ్యాహ్నం 12:49 నెల్లూరులో పుట్టారు. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. వివాహ సమస్య అండి. వివాహాలు అది పెళ్లి దగ్గర దాకా వస్తున్నాయి, పెళ్లి సంబంధాలు ఎగిరిపోతున్నాయి మేడం. ఈ పాపకి పెళ్లి ఎప్పుడు అవుతుంది? మామూలుగా మేము పెద్దలు చేసిన పెళ్లి అవుతుందా, లేకపోతే ఏమైనా ప్రేమ వివాహం అవుతుందా, తెలుసుకోవాలని ఉన్నాను మేడం. ఓకే అమ్మ, వీరు స్వాతి నక్షత్రంలో జన్మించారు. వీరికి సంబంధించి గ్రహాలు రవి, బుధుడికి సంబంధించిన నక్షత్రాలు రెండు కూడా, అంటే జ్యేష్ఠ నక్షత్రం అనమాట, ఈ జ్యేష్ఠ నక్షత్రం ఈ రెండు గ్రహాలు పడిపోయి ఉన్నాయి. అదేవిధంగా వీరికి సంబంధించిన దాంట్లో కళత్ర దోషాన్ని కూడా సూచిస్తుంది. అలాగే దీనికి సంబంధించి గురువు సప్తమంలో ఉండటం కొంతవరకు వీరికి లేట్ మ్యారేజ్ని కలిగిస్తుంది, కానీ మంచి వివాహం అవుతుంది, ఏమి ఇబ్బంది లేదు. అయితే వీరికి సంబంధించిన దాంట్లో గమనించాల్సిన అవసరం ఉంది. ఎలాంటి విధానం అంటే, చక్కగా ప్రతిరోజు కూడా వీరు రావి చెట్టు దగ్గర ప్రదక్షిణలు 108 రోజులు చేస్తున్నట్లయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఇది మీరు దీనికి కొంచెం ప్రత్యేకమైనటువంటి రెమెడీ ఉంది దీంట్లో. మీరు స్వయంగా కానీ లేకపోతే ఫోన్ ద్వారా కూడా ఈ రెమెడీని మీరు తెలుసుకోవచ్చు చక్కగా. ఆ రెమెడీని ప్రతి ఒక్కరూ చేసేది కాదు, అది కొంతమంది ఇలాంటి దోషం ఉన్నవారు మాత్రమే చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రెమెడీని మేము బయటికి చెప్పడం వల్ల కొంతమంది సరిగ్గా వినకపోవడం కానీ, మేము కూడా చేయొచ్చు అనే తలంపుతో చేయటం కానీ, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దీని గురించి మీరు స్వయంగా ఫోన్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు చక్కగా ఈ రెమెడీ తెలియజేస్తాను. 108 రోజుల్లోనే వివాహం అయిపోతుంది. ఇది మీరు రాసి పెట్టుకోండి, ఈ రోజు నుంచి నేను చెప్పిన రెమెడీ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. అలాగే వీరికి సంబంధించిందంటే రుద్రాక్ష ధారణ కూడా చేయాల్సిన అవసరం ఉంది. షణ్ముఖ గణపతి రుద్రాక్షను ధారణ చేయించండి. 6 ముఖాల గణపతి, 6 ముఖాల రుద్రాక్ష, ఒక గణపతి తొండంలాగా వస్తుంది. 6 రుద్రాక్ష ఒక్కటి చాలు మంచి ఫలితాలు పొందడానికి. శుభం. అలాగే గురువు గారు, 10వ తారీఖు విజయవాడలో పుష్కరాయన పూజ చేస్తున్నారు, దాని గురించిన విశేషాలు తెలుసు? తప్పకుండా అమ్మ, మనం రేపు 12వ తారీఖు నుంచి పుష్కరాలు, కృష్ణవేణి పుష్కరాలు, కృష్ణానది పుష్కరాలు, సకల దేవతలు అలాగే ముక్కోటి దేవతలు అందరూ కూడా ఆశ్రయించి, అన్ని నదులు కూడా, భూగోళంలో ఉన్నటువంటి నదులన్నీ కూడా ఇక్కడికి అయస్కాంతం ఎలా అయితే ఇనువును ఆకర్షిస్తుందో, ఈ యొక్క అంతర్వాహినులుగా వచ్చి ఈ యొక్క నదిలో అంతర్లీనమై అవన్నీ కూడా తరిస్తాయి పుష్కరుని యొక్క అనుగ్రహంతో. ఇలాంటి విశేషమైనటువంటి పుష్కరం ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది. అయితే ప్రతి సంవత్సరం పుష్కరుడు ఏదో ఒక నదిలో వెళుతూ ఉన్నప్పుడు, అంటే గురువుని యొక్క ప్రదేశం, గురువు ఒక రాశి నుండి ఇంకో రాశికి ప్రవేశించిన సమయంలో ఆ యొక్క నది యొక్క విశేషాన్ని తెలియజేయటం జరిగింది. ఇప్పుడు గురువు సింహరాశిలో నుంచి ఇంకొన్ని 12వ తారీఖుకెల్లా కన్యారాశిలోకి ప్రవేశిస్తారు. కాబట్టి అప్పుడు ఈ పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఇది ఆది పుష్కరం, అంత్యపుష్కరం. ఇప్పుడు ప్రజెంట్ అంత్యపుష్కరాలు గోదావరికి జరుగుతున్నాయి. అయితే ఈ పుష్కర ముందుగానే మనం సుభిక్షంగా ఉండాలి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు. అందరూ నీ బిడ్డలే,
గంగమ్మ ఏంటంటే ఇప్పుడు దాదాపుగా మనం చూసినట్లయితే చాలా చోట్ల కూడా మొన్న ఉత్తర భారతదేశంలో మనం గమనించినట్లయితే నీటిలో ఎవరైనా పడి చనిపోతే వారు అయ్యో మా బిడ్డ చనిపోయాడని గుండెలు బాదుకోరు మన ఇటువైపు ఉన్నట్టుగా వాళ్ళు అమ్మఒడిలోకి వెళ్ళిపోయారంటారు. నా తాతయ్య ఏడయ్యంటే మొన్న నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు తాతయ్య నదిలోకి వెళ్ళిపోయారు కదా అంటారు. అంటే అంత చక్కగా వాళ్ళు ఆస్వాదిస్తారు గంగమ్మని. గంగ అంటే అన్ని నదులని కూడా మనం గంగే అంటాం. అలాగే ఈ యొక్క కృష్ణానదిలో అమ్మవారు పరవళ్ళు తొక్కుతూ ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని అక్కడ స్నానాలన్నీ ఆచరించాల్సిన అవసరం ఉంటుంది. అతిగా ఎవరు కూడా అక్కడ ఈదటాలు షాంపూలతో సబ్బులతో బట్టలు తొక్కోవడాలు ఇలాంటివన్నీ కూడా చేయకూడదు. ఇక్కడ ఓన్లీ పుణ్య నది స్నానం మాత్రమే చేయాలి. అలా చక్కగా వెళ్ళామా స్నానం చేసామా పుష్కరుణ్ణి టచ్ చేసామా లేదా అన్నట్టుగా వచ్చేయాలి తప్పితే మనం అతిగా ఎక్కువ నాకు ఈ స్విమ్మింగ్ వచ్చు నేను పైకి తేలుతాను అని ఇలాంటివన్నీ కూడా స్విమ్మింగ్ విశేషాలు అక్కడ పాటించకూడదు. చక్కగా పుష్కరాన్ని పుష్కరంగానే మనం చక్కగా చేసుకోవాలి. అలా ఇలా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విశేషమైనటువంటి ఆ కృష్ణమ్మ నదిన ఆ యొక్క ఈ పుష్కర స్నానాలందరూ కూడా చక్కగా ఆశీర్వదించాలని చేసుకున్న వారందరికీ కూడా అనే విశేషంతో ఈ యొక్క కార్యక్రమం మేము పుష్కర ఆహ్వాన పూజలు నిర్వహించడం జరుగుతుంది. పశు కుంకాలతో హారతి ఇచ్చి అమ్మవారికి చక్కగా వారి యొక్క విశేషమైనటువంటి వారి యొక్క వైబ్రేషన్స్ అందరికీ కూడా పంచాలని ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్య ధనకనక వస్తువాహనాది యోగాలన్నీ ఈ పుష్కర స్నాన అనంతరం వారి అందరికీ కలగాలని ఆశీర్వాదం చేస్తూ సంకల్పం చేస్తూ ఆ యొక్క పూజ రేపు మనం ఒక కృష్ణానది బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి అమ్మవారి కృష్ణవేణి అమ్మవారి యొక్క విగ్రహం దగ్గర డాక్టర్ కేఎన్ రావు గారని శంఖనాద బ్రహ్మ వారి చేత శంఖనాదం చేయించి అక్కడ పుష్కర నదిలో అంటే కృష్ణానదిలో మేము పసుపు కుంకాలతో అమ్మవారికి పూజ నిర్వహించడం జరుగుతుంది. 10వ తారీఖు 8:30 గంటలకల్లా ఈ యొక్క కార్యక్రమం గురుగారు ధన్యవాదాలండి. మా కార్యక్రమానికి విచ్చేసి మాకు ఎన్నో వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సంతోషించండి. చూశారు కదండి ఇది ఇవాళ రుద్రాక్ష వైభోగమే కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. నమస్కారం.